హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. పేరుకే మిత్రపక్షం అయినప్పటికీ ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీకి వరుస షాక్లు ఇస్తున్న మరాఠీల పార్టీ శివసేనకు కమల్నాథుల నుంచి ఊహించని షాక్ తగిలింది. అవకాశం వచ్చినప్పుడల్లా తమను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్న శివసేనను అదే రీతిలో తమకు అవకాశం దొరకగానే బీజేపీ దెబ్బకొట్టింది. మహారాష్ట్రలో శివసేన తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ చేతులు కలిపింది. తద్వారా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు మరియు శాశ్వత శత్రువులు ఉండరనే సామెతను నిజం చేసింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను శివసేన 24 స్థానాల్లో గెలుపొందగా ఎస్సీపీ 18 స్థానాలు, బీజేపీ 14 స్థానాల్లో విజయం సాధించింది. మూడు పార్టీలు మేయర్ పదవి కోసం తమ అభ్యర్థులను నిలబెట్టారు. అయితే శివసేనకు మేయర్ పదవి దక్కకుండా చేసేందుకు ఎస్సీపీ బీజేపీ ఏకమై శివసేనకు జలక్కిచ్చాయి. బీజేపీ, ఎన్సీపీ, ఇతర కార్పొరేట్లు ఏకం కావడంతో బీజేపీ మేయర్ బాబాసాహెబ్ బలం 37 స్థానాలకు చేరింది. ఇది మ్యాజిక్ ఫిగర్, 35 కంటే 2 స్థానాలు ఎక్కువ. దీంతో అధికారం బీజేపీ కైవసమైంది. అహ్మద్నగర్ మేయర్ పదవి కోసం బీజేపీ కార్పొరేట్లు కాంగ్రెస్తో చేతులు కలిపారు. గత కొద్ది కాలంగా బీజేపీ, ఎన్సీపీల మధ్య దోస్తు కుదురుతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ మరాఠీ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఫేల్ డీల్లో మోడీ చేసిన తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. అయితే మళ్ళీ పార్టీ పవార్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. శరద్ పవార్ మోడీకి క్లీన్ చీట్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలు ఓ కులుక్కి వచ్చాయి. ఇప్పుడు ఎన్సీపీ 21 సీట్లతో పోటీ చేసింది, కాంగ్రెస్ 26 స్థానాల్లో పోటీకి నిలిచింది. మిగిలిన ఒక్క సీట్ని చిన్న భాగస్వామ్య పార్టీకి వదిలేశారు. ఎన్సీపీ 4 సీట్లలో గెలవగా కాంగ్రెస్ రెండింటిలో మాత్రమే నెగ్గింది. దీంతో తమకు ఈసారి సరిసమానంగా సీట్లు కేటాయించాల్సిందేనని ఎన్సీపీ పట్టుపట్టింది. భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు పొత్తు తప్పనిసరిని భావించిన కాంగ్రెస్ అధినాయకులు ఎన్సీపీ డిమాండ్కు అంగీకరించింది. మొత్తం 48 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 24 స్థానాల్లో, ఎన్సీపీ 24 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. రెండు పార్టీలు తమ భాగస్వామ్య చిన్న పార్టీలకు తమ కోటా సీట్లను కేటాయించిస్తాయి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.